హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఇవి బోట్ రాకర్ 650 బ్లూటూత్ హెడ్ఫోన్స్, రీసెంట్గా లాంచ్ అయినాయి. సో ఈరోజు చూడాలి మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాము, అండ్ అదేవిధంగా వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. దగ్గర దగ్గర ఒక 3 డేస్ నుండి అయితే నేను వీటిని యూజ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి, అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, రివ్యూ ఫస్ట్ మనము డిజైనింగ్ అండ్ బిల్డ్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. సో డిజైనింగ్ చూసుకున్నట్లయితే దీంట్లో 3 కలర్స్ అయితే ఉన్నాయి, బ్లాక్ కలర్, బ్లూ కలర్ అండ్ రెడ్. సో డార్క్ రెడ్ ఆర్ మెరూన్ అని చెప్పొచ్చు మనము. సో నేను 3 కలర్స్లో ఈ రెడ్ కలర్ని అయితే చూస్ చేశాను, ఎందుకంటే కామన్ కలర్స్ బ్లూ అండ్ బ్లాక్ ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్స్ అండ్ గ్యాడ్జెట్స్లో చూసుకుంటే, బట్ రెడ్ చూసుకుంటే నాకు కొంచెం యూనిక్గా అనిపించింది, అందుకే నేను దీన్ని అయితే ఆర్డర్ అయితే చేశాను. సో ప్రైసింగ్ చూసుకుంటే మనకు ఇది ఫస్ట్ సెల్లో 1500 రూపీస్లో అయితే వచ్చింది బోట్ వెబ్సైట్లో అండ్ ఇంకా ఫ్లిప్కార్ట్లో. బోట్ వెబ్సైట్లో చూసుకుంటే ఇంకా అడిషనల్ కూపన్ డిస్కౌంట్ కూడా ఉండే, 1350 రూపీస్లోనైతే మనకు అవైలబుల్గానే అయితే ఉండే. సో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ వదిలేస్తాను, మీరు అక్కడ నుండి అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఈ కలర్స్ చూసుకుంటే మీ పర్సనల్ ప్రిఫరెన్స్, నాకైతే మెరూన్ కొంచెం డిఫరెంట్గా ఉందని ట్రై చేశాను నేను. సో డిజైనింగ్ చూసుకుంటే మాత్రం బాగుందని చెప్పొచ్చు, మొత్తం మనకు మ్యాట్ ఫినిష్తోనే వస్తుంది, అండ్ అక్కడక్కడ మనకు డార్క్ మెరూన్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. సో మనకు గ్లాసీ ఫినిష్తోని కుషన్స్ దగ్గర అండ్ ఇంకా ఇయర్ కప్స్ దగ్గర. సో డిజైనింగ్ చూసుకుంటే మాత్రం బాగుందని చెప్పొచ్చు, సింపుల్గా ఉంది అండ్ ప్రీమియం డిజైనింగ్ అయితే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ మనకు హార్డ్ పాలికార్బోనేట్ అయితే యూజ్ చేశారు. బిల్డ్ విషయంలో కూడా ప్రైస్ పరంగా బాగానే ఉందని చెప్పొచ్చు. సో మరీ ప్రీమియం కాదు, బట్ మరీ చీప్ కూడా లేదు. సో మనం పెట్టే ప్రైస్కి బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు మంచి సాఫ్ట్ కుషన్స్ అయితే ఇచ్చారు ఇయర్స్ దగ్గర అండ్ ఇంకా టాప్ హెడ్ పోర్షన్ దగ్గర. సో మంచి క్వాలిటీ కుషన్స్ అయితే యూజ్ చేశారు, చాలా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ ఇంకా చాలా స్పాంజీ కూడా ఉన్నాయి. లాంగ్ టైం యూజ్ చేసేటప్పుడు మనకు హార్డ్గానే అయితే ఉండదు ఇయర్స్ దగ్గర అండ్ ఇంకా హెడ్ పోర్షన్ దగ్గర. సో మనకు మంచి సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఫీల్ అయితే వస్తుంది లాంగ్ టైం యూజ్ చేసేటప్పుడు. సో కంఫర్ట్గానే ఉందని చెప్పవచ్చు, కాకపోతే ఇవి స్లైట్గా కొంచెం వెయిట్ అయితే ఉన్నాయి. సో మరీ హెవీ వెయిట్ అయితే లేవు, కాకపోతే దీంట్లో బ్యాటరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ హెడ్ఫోన్స్తో కంపేర్ చేస్తే స్లైట్గా కొంచెం వేడి అయితే అనిపించింది నాకు స్టార్టింగ్ డే. సో స్టార్టింగ్ ఒక 2 అవర్స్ యూజ్ చేసినప్పుడు నాకు కంటిన్యూస్గా 2 అవర్స్ యూజ్ చేశాను ఫస్ట్ డే, అప్పుడు కొంచెం టైట్ అనిపించాయి హెడ్ ఫోన్స్ అండ్ కొంచెం బరువుగా అనిపించింది. కాకపోతే యూజ్ చేస్తున్న కొద్దీ నాకైతే ఫ్రీ అయిపోయింది. సో కొంచెం కంఫర్ట్గానే అనిపించింది అండ్ లైట్ వెయిట్గానే అనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కంఫర్ట్ పరంగా కూడా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. సో మనకు లాంగ్ టైం యూజ్ చేసేటప్పుడు కూడా బాగానే ఉంటాయి, కాకపోతే నేను నోటీస్ చేసింది ఏంటంటే, సో మనం ఒక 2 అవర్స్ పైన యూజ్ చేసేటప్పుడు ఇయర్స్ దగ్గర కొంచెం స్వెట్ అయితే వస్తుంది, ఇది ఒక్కటైతే నేను నోటీస్ చేశాను. సో ఓవరాల్గా కంఫర్ట్ చూసుకుంటే కూడా మనకు బాగానే ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే ఈ హెడ్ ఫోన్స్కి బ్యాటరీ 1 of the major plus points, ఎందుకంటే దీంట్లో మనకు ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 అవర్ టైం పడుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 60 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో 60 అవర్స్ అంటే మనం ఒక 70% వాల్యూమ్ రేంజ్లో మెయింటైన్ చేస్తే మనకు ఒక 55 to 60 అవర్స్ వరకు అయితే మనం బ్యాటరీని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో 60 అవర్స్ అంటే సో మామూలు విషయం అయితే కాదు, ఎందుకంటే ఈ బడ్జెట్లో ఎయిట్ ఫోన్స్లో కూడా మనకు ఇంత ఎక్కువ బ్యాటరీ అయితే ఉండదు. సో మాక్సిమం మనకు 20 to 30 మధ్యలో అయితే ఉంటుంది, బట్ ఇది మనకు 60 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో మీరు డైలీ ఒక 2 అవర్స్ హెడ్ ఫోన్స్ యూజ్ చేసినా కూడా 1 మంత్ ఈజీగా యూజ్ చేయవచ్చు హెడ్ ఫోన్స్ని. ఒకవేళ మీరు డైలీ 4 అవర్స్ యూజ్ చేసినా కూడా సో మీకు ఒక 15 డేస్ వరకు అయితే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇంకొకటి, మనం ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే కూడా మనం ఒక 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 8 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో ఛార్జింగ్ స్పీడ్ కూడా ఎక్సలెంట్ ఉందని చెప్పవచ్చు. వీళ్ళు అసాప్ ఛార్జ్ని అయితే యూజ్ చేశారు, వీళ్ళ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. సో దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, ఫాస్ట్గా ఛార్జ్ అవుతాయి హెడ్ ఫోన్స్, అండ్ అదేవిధంగా మనకు బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువ డేస్ అయితే వస్తుంది. సో ఊరికే మనం ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇదొక్కటి ఈ హెడ్ ఫోన్స్కి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మనం ఫస్ట్ వోకల్స్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. సో వోకల్స్ చూసుకుంటే మాత్రం బాగానే ఉన్నాయి, క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నాయి, మరీ క్రిస్ప్గా లేవు కాకపోతే బాగానే ఉన్నాయని చెప్పొచ్చు, సాటిస్ఫైబుల్గానే ఉన్నాయి. అండ్ బేస్ చూసుకున్నట్లయితే బేస్ మాత్రం నన్ను అయితే సాటిస్ఫై చేసింది, చాలా బాగుంది బేస్ అయితే, మంచి రిచ్ బేస్ని అయితే ఇచ్చారు దీంట్లో. సో మరీ హెవీ బేస్ లేదు, కాకపోతే ఉన్న బేస్ మాత్రం మంచి క్వాలిటీ బేస్ అయితే ఉంది, మంచి రిచ్ ఫీల్ అయితే వస్తుంది, ప్రీమియం బేస్ అని చెప్పవచ్చు. సో బేస్ లవర్స్ని కూడా ఇదైతే సాటిస్ఫై అయితే చేస్తుంది. సో మనం బేస్ సాంగ్స్ని కూడా బాగా ఎంజాయ్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ మనం హైస్ చూసుకుంటే సో హైస్ కూడా 90% వాల్యూమ్ వరకు బాగానే ఉన్నాయి. సో మనం అబౌవ్ 90 వెళ్ళినప్పుడు కొంచెం వోకల్స్ని అయితే డామినేట్ అయితే చేస్తున్నాయి. సో ఇదొక్కటి నేనైతే నోటీస్ చేశాను, బట్ ఓవరాల్గా కంప్లీట్ ఆడియో ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం
చాలా బాగుందని చెప్పొచ్చు. మంచి ప్రీమియం ఆడియో క్వాలిటీ అయితే ఉంది మనకు మంచి బడ్జెట్ సెగ్మెంట్లో. అండ్ ఇంకొకటి దీంట్లో బ్యాలెన్స్డ్ మోడ్ కూడా ఉంది. సో మనకు రైట్ ఇయర్ కప్ మీద అయితే బటన్ అయితే ఉంటుంది. సో ఆ బటన్ని క్లిక్ చేస్తే మనకు బ్యాలెన్స్ మోడ్ యాక్టివేట్ అయితే అవుతుంది. సో బ్యాలెన్స్ మోడ్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, సో మనకు ఏదన్నా సాంగ్స్ వినేటప్పుడు కొంచెం వోకల్స్ ఎక్కువ అనిపించినా, లేకపోతే బేస్ వోకల్స్ని ఇంకా హెస్ని డామినేట్ చేస్తున్నట్టు అనిపించినా, సో మనం బటన్ ప్రెస్ చేస్తే మనకు బ్యాలెన్స్ అయితే అయిపోతుంది. సో మనకు వోకల్స్ బేస్ హైస్ ఇదంతా కూడా మనకైతే బ్యాలెన్స్గానే వినపడతాయి. సో ఇలా కూడా మనం అయితే యూజ్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆడియో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ మనం లేటెన్సీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో వీళ్ళు ఎక్కడ కూడా లేటెన్సీని అయితే మెన్షన్ అయితే చేయలేదు. కాకపోతే సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చాలా ఇయర్ ఫోన్స్ అవన్నీ యూజ్ చేశాను కాబట్టి, నార్మల్గా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ కానీ లేటెన్సీ మనకు 120 మిల్లీసెకండ్స్ వరకు అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి చూస్తే నాకైతే ఇది కొంచెం బెటర్ అనిపించింది. లేటెన్సీ ఒక 90 to 100 అయితే ఉండొచ్చు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం లేటెన్సీ. సో లేటెన్సీ కూడా స్లైట్గా బెటర్ అయితే ఉంది. సో మరీ ఎక్సలెంట్ అని చెప్పాను, కాకపోతే ఈ బడ్జెట్లో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అయితే అనిపించింది నాకు. అండ్ దీంట్లో మనకు వేర్ డిటెక్షన్ అయితే లేదు. అంటే మనము హెడ్ ఫోన్స్ని మనం హెడ్ నుండి తీసినప్పుడు పాజ్ అయిపోవడం, మళ్ళీ హెడ్ మీద పెట్టుకున్నప్పుడు ప్లే అవ్వడం ఇలాంటిది అయితే లేదు. కాకపోతే దీంట్లో ఒక కొత్త ఫీచర్ అయితే ఉంది. సో మనము ఈ కఫ్స్ ఉంటాయి కదా ఇయర్స్వి, సో వీటిని ఇలా తిప్పినప్పుడు మనకైతే పాజ్ అయిపోతుంది మ్యూజిక్. మళ్ళీ వీటిని ఇలా తిప్పినప్పుడు మనకు మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. సో ఇది ఒక్కటి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, కొంచెం కొత్తగా అనిపించింది హెడ్ ఫోన్స్లో. అండ్ కాల్స్ చూసుకున్నట్లయితే మనకు అవతల వల్ల క్లియర్గా వినబడుతుంది. మనం మాట్లాడేది కూడా అవతల వల్ల క్లియర్గా వినబడుతుంది, కాకపోతే కొంచెం నాయిస్ అయితే పిక్ అవుతుంది. సో మన వాయిస్తో పాటు నాయిస్ని కూడా క్యారీ అయితే చేస్తుంది. సో కాల్స్ పర్పస్ కూడా మనం అయితే వీటిని యూజ్ చేయవచ్చు. సో ఇండోర్లో బాగానే ఉంది, నాయిస్ తక్కువ ఉన్న ప్లేసెస్లో కూడా బాగానే ఉంది, బట్ మరీ ట్రాఫిక్లోకి వెళ్తే మాత్రం నాయిస్ని కొంచెం ఎక్కువనే క్యారీ అయితే చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 1000 to 1500 rupees మధ్యలో వస్తే మాత్రం ఈ హెడ్ ఫోన్స్ అయితే మనం కన్సిడర్ అయితే చేయవచ్చు. సో మనకు బేస్ బాగుంది, ఆడియో క్వాలిటీ బాగుంది, సో డిజైనింగ్ బిల్డ్ కూడా చాలా బాగున్నాయి, అండ్ ఎస్పెషల్లీ బ్యాటరీ అయితే ఎక్సలెంట్ ఉంది అని చెప్పొచ్చు. సో 1500 అండర్లో వస్తే మాత్రం వీటిని మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ వదిలేస్తాను, అక్కడ నుండి అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో బోట్ వెబ్సైట్లో అయితే మనకు డిస్కౌంట్తో అయితే వస్తాయి. సో ఒకసారి చూడండి, స్టాక్లో ఉంటే మీరు అక్కడ నుండి కూడా పర్చేస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.